మంత్రి కావచ్చు వాళ్ళు చెబుతున్నటువంటి వాస్తవాల్లో నిజమెంత, ఆచరణీయమైనటువంటి విషయం ఎంత, నిజంగా వాళ్ళు చెబుతున్నటువంటి అనేక విషయాలు వాళ్ళ వాటిల్లో ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ ఏంటి అన్నది చాలా ప్రధానం. ఈ దేశంలో జగ్గి వాసుదేవన్ తర్వాత ఎక్సలెంట్ డ్రెస్ కోడ్ అవ్వచ్చు, డ్రెస్ మెయింటెనెన్స్ అవ్వచ్చు, డిజైనింగ్ అవ్వచ్చు, ప్రధానమంత్రి మోదీ పోటీ పడతారు. ఐ ఇన్వైట్, ఖచ్చితంగా దాన్ని గౌరవిస్తా. కానీ చేస్తున్నటువంటి వాదనల్లో, చెబుతున్నటువంటి విషయాల్లో సత్యం ఎంత అని ప్రశ్నించుకుంటే, ఇవాళ మొత్తం దేశం మొత్తం అధిక ధరలతో అల్లాడిపోతున్నది. గ్యాసు ధర చూస్తే సామాన్యులు, మహిళలు వేదనతో కుంగిపోతున్నారు. కారణాలు కాదు కావాల్సింది, సమస్య పరిష్కారం కావాలి. కోట్లాది డబ్బులు దుర్మార్గులకు, మాఫియాలకు, అలాగే బ్యాంకుల్ని దోచేసినటువంటి వాళ్లకు మనము ఉదారంగా వదిలేస్తున్నప్పుడు మరి సామాన్యులకు బాధ కలగదా? దీని మీద సమాధానం కావాల్సిందే, చెప్పాల్సిందే. అలాగే పదే పదే దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో ఉన్నప్పుడు ప్రజలు కూడా కొన్ని బాధ్యతలు తీసుకోవాలన్నారు. ఎస్, వీ డూ అగ్రీ విత్ దాట్. కానీ ఏ బాధ్యతలు తీసుకోవాలి? మిమ్మల్ని ఎన్నుకోవడంలో ఉన్నటువంటి ఆశను మళ్ళీ గుర్తు చేసుకొని ఎందుకు మేము నమ్మాము అన్నటువంటి పరిస్థితి రావాలా ప్రజలకు? బాధ్యతగా ఆలోచించాల్సింది నిజానికి అదే. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వ్యవహారం చూసినప్పుడు ఒక్కసారంటే జాలి తెలిచారు. తండ్రి పేరు చెప్తే ఫోన్లే అనుకున్నారు. అమ్మ కూడా చంకలో బైబిల్ పెట్టుకొని అనేక మందిని అడ్రస్ చేస్తున్నప్పుడు, చెల్లి కూడా నాన్నను కనీసం మాత్రం ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అంటే ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం ఆమోదించారు. అతని మీద ఉన్నటువంటి కేసులన్నీ పక్కకు కొట్టుకుపోయినాయి. సానుభూతితోటో లేకపోతే ఒకసారి అవకాశం ఇస్తే తప్పేంటి అన్నటువంటి ఉదార స్వభావంతో, విశాల భావంతో ప్రజలు ఓట్లేశారు. కానీ ఫలితం ఏంటి? ఇవాళ చెప్తున్నటువంటి విషయాల్లో ఉన్నటువంటి అబద్ధం, అబద్ధం, పచ్చి అబద్ధం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అలాగే నేను మళ్ళీ దీని మీద సుదీర్ఘంగా వెళ్ళదలుచుకోలేదు, కానీ మురళి గారు, రాష్ట్రపతి యొక్క ఖర్చు తీసుకుంటే మేము ఒక దళిత జాతి నుంచి ఒక నాయకుడిని తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి దళితులందరినీ చాలా గొప్పగా గౌరవిస్తున్నామని, ఇవాళున్నటువంటి ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వాల్లో కూడా 75 సంవత్సరాలు సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి నాటకం, తతంగం, మోసం ఏంటి అని అంటే, ఒక నాయకుడిని తీసుకొచ్చి ప్రధానమైనటువంటి ఒక నామినేటెడ్ పోస్ట్లో, ఒక రాజ్యాంగ వ్యవస్థకు సంబంధించిన ఒక పోస్ట్లో కూర్చోబెడతారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అని అంటే, ఖర్చు మితి మీరిన ఖర్చు. రాష్ట్రపతి భవన్కి ఖర్చు అవుతున్నది ఎంత? దళిత జాతి నుంచి వచ్చినటువంటి నాయకుడు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కోట్లాది ఖర్చున ఒక్కడి కోసం ఖర్చు అవుతుంది అన్నటువంటి భావన వీళ్ళల్లో ఎందుకు రావటం లేదు? ఈ భావన మరి ప్రజల్లో రావాలా వద్దా? డిమాండ్ చేయాలా వద్దా? మరొక మాట, ఇవాళ మనకిష్టమున్నా లేకపోయినా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి యొక్క ధోరణి చూసినప్పుడు ఒక గుడ్డ సంచి, ఒక నూలు చీర, అలాగే ఒక సామాన్యమైనటువంటి కారులో ఆమె విధులకు హాజరవుతున్నప్పుడు ఆమెకు జోహార్ పలకాలా వద్దా? అలాగే గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముఖ్యమంత్రి కూడా, ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ డబ్బుతోటి భవనాలు కట్టుకోలా, నివాసయోగ్యం గురించి ఆలోచించలా, బాధ్యత గురించి. అలాగే ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ధోరణి గమనించినప్పుడు ఆఖరికి తన బాత్రూంలో శానిటరీ సంబంధించినటువంటి వాటిల్ని కూడా ప్రజల డబ్బుతో కొనుక్కున్నారు. ఈ విషయాలను మనము నిజంగా స్వాతంత్ర దినోత్సవం రోజే మాట్లాడాలి. ఆ రోజే ఈ విషయాలను ప్రస్ఫుటంగా చెప్పాలంట. బికాజ్ ఆఫ్ సమ్ కన్సర్న్ ఐఎమ్ టాకింగ్ మోర్, ఐఎమ్ సారీ టు సే దట్. యా మురళి గారు, సార్, మీరు చెప్పింది